భారతదేశం మొత్తం కరోనాపై ఒక యుద్ధం ప్రకటించింది. ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం భారతదేశం లాకౌట్ చేయాలి, ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి కరోనాపై యుద్ధం ప్రకటించాలని చెప్పేసి మొత్తం దేశవ్యాప్త పిలుపునిచ్చారు. ఇచ్చినప్పటికీ కొంతమంది ప్రజలు బాధ్యతారహితంగా బయట తిరగడం వల్ల అనెసరీ కేసెస్ వచ్చే అవకాశం ఉందని ఇటు ప్రభుత్వ వర్గాలు, ఇటు పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు అంటే నిన్న ఉగాది వరకు ఒక రకంగా, ఉగాది తర్వాత చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటాయని పోలీసులు ఆల్రెడీ హెచ్చరించారు. ఇక ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఇప్పుడు మన జనగామ జిల్లా డీసీపీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఒకసారి ఇక ముందు తీసుకునే చర్యల్ని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. జనగామ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి, మన దగ్గర చాలా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. అన్ని చోట్ల చెక్ పోస్ట్లు పెట్టాము. అదేవిధంగా కారణం లేకుండా బయట తిరిగే వాళ్ళు, అంటే గవర్నమెంట్ ఏ సమయంలోనైతే వెసులుబాటు కల్పించిందో ఆ సమయంలో మాత్రం మోటార్ సైకిల్ అయితే ఒక వ్యక్తి, తర్వాత కార్ అయితే ఇద్దరు వ్యక్తులు, అది కూడా 1 నుంచి 2 కిలోమీటర్ల లోపు వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి కూరగాయల దుకాణం కావచ్చు, తర్వాత బియ్యం కావచ్చు, ఇంకేదన్నా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించినాం. దాన్ని మించి ఎవరన్నా బయటకు వస్తే వాళ్ళ వెహికల్స్ మీద, వాళ్ళ మీద కేసులు చేస్తాము. వెహికల్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది, ఆ వెహికల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్లకు 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా ఐపీసీ సెక్షన్లు పెడతాం, ఎపిడెమిక్ స్ప్రెడ్ చేస్తున్నారని పెడతాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైతే మన ఏరియాలో ఈ కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు, కాబట్టి ఇక ముందు కూడా ఇది ఎలాంటి వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం అని చెప్పి నియమాలు కఠినం చేయడం జరిగింది. ప్రభుత్వం చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంది. వాళ్ళు దాన్ని మేము అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు చెక్పోస్టులు, నిరంతర నిఘా, పెట్రోలింగ్, బ్లూ కోడ్స్, పెట్రోల్ మొబైల్స్ ద్వారా కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రిపూట 7 గంటల నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ ఉన్న సమయంలో ఎవరికన్నా అత్యవసరమైన పరిస్థితి వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే డయల్ 100 కాల్ చేసినట్లయితే వెంటనే మా పోలీస్ వెహికల్స్ 104, 108 ఇవి పంపించి వాళ్ళకు సత్వరము మెడికల్ ఎమర్జెన్సీని వాళ్ళకు అందించడం జరుగుతుంది. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ కష్టకాలంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. తర్వాత ప్రజల ఇబ్బందిని ఎక్కువ సొమ్ము చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే మాత్రం చాలా తప్పు, చట్టం ప్రకారం శిక్షారులు అవుతారు, సొసైటీలో కూడా వాళ్ళు బహిష్కరించబడతారు. అదేవిధంగా ఊర్ల వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఎవరు కూడా వాళ్ళ ఊర్లకు బయటి వాళ్ళని రానివ్వకపోవడం అనేది మంచి విషయమే. ఎందుకంటే ఆ వచ్చే వాళ్ళల్లో ఏమన్నా కోవిడ్ వైరస్ ఉంటుందని భయం ఉంటే ఉండొచ్చు కాక, కానీ అదని చెప్పి వాళ్ళు కంప్లీట్గా రాళ్ళు అడ్డం పెట్టడం, కంపలు అడ్డం పెట్టడం వలన వాళ్ళకే ఎక్కువ నష్టం జరుగుతుంది. రాత్రిపూట ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది, ఏదైనా డెలివరీ కేసు కావచ్చు, గుండెకి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, శ్వాసకు సంబంధించిన సమస్య కావచ్చు, ఇట్లా పాము కాటు, తేలుకాట్లు కావచ్చు, అట్లాంటి వాటి విషయంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది. కాబట్టి దయచేసి అవి మానుకోవాలి. మానుకొని వాళ్ళు కావాలనుకుంటే ఒక వెదురు బొంగుతోటి చెక్ పోస్ట్ లాగా ఊర్లోకి ఒక బ్యారియర్ కట్టుకొని అడ్డం పెట్టుకోవచ్చు, దాన్ని వాచ్ చేసుకోవచ్చు. గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, తర్వాత మున్సిపల్ కౌన్సిలర్స్, చైర్పర్సన్, ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ టైంలో మనం అందరం ఇన్వాల్వ్ అయ్యి అందరు ఇళ్లలో ఉండేటట్టు చూడాలి. ఇంట్లో ఉంటేనే క్షేమంగా ఉంటాం. ఇటలీ పరిస్థితి చూసినాం మనము, చాలా భయానకమైన పరిస్థితి ఉంది. ఒక్కసారి వ్యాధి వ్యాపించడం జరిగిందంటే మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి అందరూ ఎవరికి వాళ్ళు ఇళ్లలో ఉన్నట్లయితే అదే మనకు శ్రీరామ రక్ష. అందరం క్షేమంగా ఉంటాం. భగవంతుడి దయ వల్ల జనగామ జిల్లాలో ఇంతవరకు పాజిటివ్ కేసెస్ లేవు. అదేవిధంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, కొద్దిమంది మన నిఘా వర్గాల కన్ను తప్పి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరన్నా అంటే భయపడి సమాచారం ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళ గురించి మనకు తెలియజేసినట్లయితే ఇమీడియట్గా మెడికల్ ఆఫీసర్స్ని పంపించి చెక్ చేయించి వాళ్ళని హౌస్ క్వారంటైన్, ఐసోలేషన్ కాదు హౌస్ క్వారంటైన్లో ఉంచుతాము. అతను వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా అంటించకుండా, వాళ్ళ ఇంటికి వచ్చే పని మనుషులకు అంటించకుండా ఎవరైనా వస్తే, లేదా వాళ్ళు ఎవరైనా బంధువులు కానీ ఉంటే ఇంకా వేరే వాళ్ళకు అంటకుండా చేసే పరిస్థితి కల్పిస్తాము. అది కూడా కాకుండా అతను నియమాలను ఉల్లంఘించి బయటకు వచ్చి తిరగడం కాక చేసినట్లయితే వాళ్ళని తీసుకుపోయి ప్రభుత్వ క్వారంటైన్లో వేయడం, తర్వాత వయలేట్ చేసినందుకు 188 కింద కేసు కూడా పెట్టడం జరుగుతుంది. 6 నెలల శిక్షారులు అవుతారు. పాస్పోర్ట్ సీజ్ చేస్తాము, మళ్ళీ అతను బయటకు వెళ్ళడానికి రాకుండా చేస్తాము. ఇది జనగామ డీసీపీ గారు
జనగామ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటారు, ఎటువంటి శిక్షలు వేస్తారని స్పష్టంగా చెప్పారు. ఇకనైనా మన అందరం ఐక్యంగా మన ఆరోగ్యం కోసం, మన దేశ ఆరోగ్యం కోసం మనందరం ఇళ్లలోనే ఉందాం, అవసరమైతే తప్ప బయటికి రాకూడదని చెప్పేసి జేఎన్టీవీ పక్షాన, ఇటు పోలీసుల పక్షాన, ప్రభుత్వం పక్షాన కోరుతున్నాం.